నమస్తే ఆరోగ్యం ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం లంగ్ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి లక్షణాలు ఎలా ఉంటాయి లంగ్ క్యాన్సర్ కు ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి లంగ్ క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి వివరాలకు రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్ కార్ఖానా సెకండ్రీ నుండి డైరెక్టర్ అండ్ చీఫ్ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ సర్వీసెస్ డాక్టర్ పాలంకి సత్యదత్తాత్రేయ మాతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం హలో డాక్టర్ నమస్తే డాక్టర్ అసలు ముందుగా ఈ లంగ్ క్యాన్సర్ అంటే ఏంటి లంగ్లో పోల్డ్ సెల్స్ ఉంటాయి సో ఆ సెల్స్ కనుక ఆ కణాలు అన్కంట్రోల్గా డివైడ్ చేయడం మల్టిప్లై అయితే అప్పుడు దాన్ని లంగ్ క్యాన్సర్ అంటాం లంగ్ క్యాన్సర్ అనేది ముఖ్యంగా టొబాకో స్మోక్ అంటే పొగాకు అలవాటుతో వచ్చేది అది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అండి అంటే పొగాకు ఏ రూపంలో కూడా మంచిది కాదు టొబాకో చూయింగ్ కావచ్చు టొబాకో స్మోకింగ్ కావచ్చు లంగ్ క్యాన్సర్కి ఒక ముఖ్యమైన కారణం టొబాకో స్మోకింగ్ ఈ పొగాకు అలవాట్లో ఆ పొగాకులో ఒక నాలుగు వేల కెమికల్స్ ఉంటాయి దాంట్లో ఒక సిక్స్టీ త్రీ కెమికల్స్ ఆర్ నోన్ క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ అంటే ఆ ఉన్న కెమికల్స్తోనే క్యాన్సర్ అవుతూ ఉంటుంది అది మనకి ప్రూవెల్ అంటే వీ హ్యావ్ ఎవిడెన్స్ అండ్ ప్రూఫ్ దట్ ఈ కెమికల్స్తో క్యాన్సర్ అవుతూ ఉంటుందండి సో ఇలాగ లాంగ్ టర్మ్గా ఇలా ఈ టొబాకో స్మోకింగ్ చేయడం ద్వారా ఆ కెమికల్స్కి ఎక్స్పోజ్ అయ్యి లంగ్ లంగ్లో ఉన్న సెల్స్ నెమ్మదిగా క్యాన్సర్గా మారుతాయి సో లంగ్ క్యాన్సర్కి ఒక ముఖ్యమైన కారణం టొబాకో స్మోకింగ్ దీస్ డేస్ కొంచెం మనం ఫీమేల్స్లో కూడా లంగ్ క్యాన్సర్ అని వింటూ ఉంటాం ప్యాసివ్ స్మోకింగ్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ రీజన్ లంగ్ క్యాన్సర్ కారణం కోసం సో టొబాకో స్మోకింగ్ తో వచ్చే ప్రాబ్లం ఒకటి లంగ్ క్యాన్సరే కాదు మిగతా కొన్ని హార్ట్ ప్రాబ్లమ్స్ లంగ్ ప్రాబ్లమ్స్ క్రోనిక్ ఎయిర్వే డిసీజ్ ఇన్ఫ్యాక్ట్ లంగ్ క్యాన్సర్ కాకుండా ఫుడ్ పైప్ క్యాన్సర్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్ బ్లాడర్ క్యాన్సర్ కోలోన్ క్యాన్సర్ వీటి కోసం కూడా టొబాకో స్మోక్లో ఉన్న హార్మ్ఫుల్ కెమికల్స్ వల్లే క్యాన్సర్ అవుతూ ఉంటుంది అయితే మరి లంగ్ క్యాన్సర్ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి డాక్టర్ అంటే మనం క్యాన్సర్ ఉంది అని చెప్పి ఎప్పుడు అనుమానించాలి దగ్గు ఆగకుండా రావడం చాలా చాలా లైక్ దో ఇబ్బంది పడ్డాం ట్రీట్మెంట్ తీసుకున్న దగ్గేమో ఆగకపోవడం మందులు వాడావు ట్యాబ్లెట్స్ తీసుకున్నాం టూ మంత్స్ అయిపోయింది అయినా ఇంప్రూవ్మెంట్ లేదు సమ్ టైమ్స్ ఇన్ఫెక్షన్ ఉండచ్చు దానికోసం యాంటీబయాటిక్స్ వాడావు అయినా దగ్గు అలాగే వస్తుంది దగ్గులో బ్లడ్ పడ్డం హిమాప్టైసిస్ అంటాం లేకపోతే ఒక చోట్ లగ్గులో పెయిన్గా ఉండడం అక్కడ పెయిన్ మన మామూలు ట్రీట్మెంట్ని తగ్గకపోవడం టైమ్స్ క్యాన్సర్ బాగా ఎక్కువ పాకిపోతే అప్పుడు బోన్ పెయిన్స్ బాడీ పెయిన్స్ లివర్లో పెయిన్ రావడం కడుపులో నొప్పి రావడం లేకపోతే ఇక్కడ నరాలు కొంచెం అడ్డుకోవడం వల్ల వాయిస్ మారిపోవడం సో ఇవన్నీ లంగ్ క్యాన్సర్ లక్షణాలు మెజారిటీ ఆఫ్ లంగ్ క్యాన్సర్స్ ఒక సెవెంటీ పర్సెంట్ ఆఫ్ లంగ్ క్యాన్సర్స్ డయాగ్నోజ్ అయినప్పుడు అది అడ్వాన్స్ స్టేజ్లో బయటపడుతూ ఉంటుంది మూడో స్టేజ్ నాలుగో స్టేజ్లో ఇండియాలో కనుక మనం స్టాటిస్టిక్స్ చూస్తే పది శాతం టెన్ పర్సెంట్ ఆఫ్ లంగ్ క్యాన్సర్స్ మొదటి స్టేజ్లో ట్వంటీ పర్సెంట్ ఇరవై శాతం రెండో స్టేజ్లో థర్టీ పర్సెంట్ మూడో స్టేజ్లో ఇంకో ఫార్టీ పర్సెంట్ నాలుగో స్టేజ్లో సెవెంటీ పర్సెంట్ ఇండియాలో లంగ్ క్యాన్సర్స్ అడ్వాన్స్ స్టేజ్లో బయటపడుతూ ఉంటుంది అంటే మనం కూడా యూజువల్లీ ఇలా మామూలు సిమ్టమ్స్ కోసం లంగ్ క్యాన్సర్ అనుకోం వి విల్ థింక్ ఓకే సిగరెట్ స్మోకింగ్ ద్వారా లంగ్లో ఇన్ఫెక్షన్ వచ్చి ఉండొచ్చు లేకపోతే ఆస్థమా బ్రాంకైటిస్ క్రోనిక్ ఆబ్స్ట్రక్టివ్ లంగ్ డిసీజ్ సియోపిడి అంటాం సో దీనికోసం ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్న ఇంప్రూవ్మెంట్ రాకపోతే మనకి ఆ సిమ్టమ్స్ తగ్గకపోతే మాత్రం డాక్టర్ గారిని కలిసి అప్పుడు అవసరం ఉంటే ఎక్స్రే కానీ సిటీ స్కాన్ ఇలా స్పెషల్ టెస్టులు చేస్తే అప్పుడు అది సిటీ స్కాన్లో ఆర్ఎంఆర్ఐలో లేకపోతే ఎక్స్రేలో మనకి లంగ్ క్యాన్సర్ కావచ్చేమో అని చెప్పి సూచనలు కనపడతాయి అప్పుడు ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే అప్పుడు లంగ్ క్యాన్సర్ అని బయటపడుతూ ఉంటుంది అయితే ఈ లంగ్ క్యాన్సర్ అనే దాన్ని ఏ విధంగా నిర్ధారణ చేస్తారు డాక్టర్ ఏ క్యాన్సర్ అయినా కూడా బయాప్సీ ప్రూఫ్ లేకుండా క్యాన్సర్ అని చెప్పకూడదు సో బయాప్సీ ప్రూఫ్ చాలా ఇంపార్టెంట్ బయాప్సీ అంటే సిటీ స్కాన్ గైడెన్స్లో కానీ లేకపోతే బయట ఎక్కడన్నా మనకి లింప్నోట్స్ కనపడితే దాంట్లోంచి ముక్క పరీక్ష చేసి అది పెథాలజీ ల్యాబ్లో స్టడీ చేసి అది లంగ్ క్యాన్సర్ అని చెప్పి డయాగ్నోస్ అవుతుంది సో ఒకవైపు సిటీ స్కాన్లు ఎంఆర్ఐ పెట్ సిటీ స్కాన్ ఇలాంటి టెస్టులతో ఈ లంగ్ క్యాన్సర్ స్టేజ్ ఏంటో తెలుస్తుంది కానీ అది ఏ రకమైన లంగ్ క్యాన్సర్ అసలు లంగ్ క్యాన్సర్ అవునా కాదా దాంట్లో బయాప్సీ ప్రూఫ్ లేకుండా లంగ్ క్యాన్సర్ అని చెప్పి మనం డయాగ్నోస్ చేయండి దాంట్లో మళ్ళీ బోల్డ్ టైప్స్ ఉంటాయి లైక్ ఆ సెల్స్ చిన్నగా ఉంటే ఇట్స్ కాల్డ్ ఎ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ ఒకటి లెస్ దాన్ ఫిఫ్టీన్ పర్సెంట్ లంగ్ క్యాన్సర్స్ ఆర్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ మిగతావి నాన్ స్మాల్ సెల్ దాంట్లో మళ్ళీ ఇంకా చాలా టైప్స్ ఉంటాయి లైక్ ఎడనో కార్సినోమా పులియోమార్ఫిక్ కార్సినోమా లార్జ్ సెల్ కార్సినోమా సో ఈ సబ్ టైప్ తెలియడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన ట్రీట్మెంట్ దాని మీద డిపెండ్ అవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బయాప్సీలో క్యాన్సర్ అవునా కాదా క్యాన్సర్ అయితే ఏ రకమైన క్యాన్సర్ దాంట్లో మళ్ళీ ఇప్పుడు కొత్తగా మనం వింటున్నాం టార్గెటెడ్ థెరపీ అంటే ప్రతి లంగ్ క్యాన్సర్లో ఏదో ఒక టార్గెట్ వల్ల ఆ జబ్బు నెమ్మదిగా అది పెరుగుతోంది సో ఆ టార్గెట్ కనుక్కుంటే దాన్ని టార్గెట్ చేసే మందులు వాడచ్చు సో ఇఫ్ వీ కెన్ ఫైండ్ డ్రగబుల్ టార్గెట్స్ అప్పుడు ట్యాబ్లెట్ రూపంలో మందు కీమో కంటే బాగా పనిచేస్తూ ఉంటుంది సో దీన్ని మనం టార్గెట్ థెరపీ అంటాం సో ఆ బయాప్సీ మొక్క మీద క్యాన్సర్ సెల్స్ని స్టడీ చేసి అది ఈజీఎఫ్ఆర్ మ్యూటేషన్ ఉందా ఏఎల్కే ఫ్యూజన్ ఉందా రాస్ వన్ అనే అబ్నార్మాలిటీ ఉందా ఇలా కనుక్కుంటే నాలుగో స్టేజ్లో లంగ్ క్యాన్సర్లో కూడా కీమోథెరపీ లేకుండా టాబ్లెట్ రూపంలో మందులు బాగా పనిచేస్తూ ఉంటాయి సో ఈ బయాప్సీ అండ్ పెథాలజీ ఒక విధంగా చాలా ఇంపార్టెంట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ ట్రీట్మెంట్ గైడెన్స్ ఇవ్వడం కోసం రెండోది జబ్బు ఏ స్టేజ్లో ఉంది దాన్ని కనుక్కోవడం కోసం రేడియాలజీ అంటే సిటీ స్కాన్ పెట్ సిటీ స్కాన్ ఎంఆర్ఐ ఇవన్నీ ఇంపార్టెంట్ సో ఈ రెండు రిపోర్ట్స్ ఆధారాన్ని బట్టి అప్పుడు ట్రీట్మెంట్ డిసైడ్ అవుతూ ఉంటుంది ఓకే డాక్టర్ రెడీగా ఉన్నారు విజయ ఫ్రమ్ విజయవాడ కాల్ తీసుకుందాం విజయ గారు చెప్పండి గారు గారు డాక్టర్ ఉన్నారు డౌట్ ఏంటో వారిని అడగండి అది లంగ్ అనేది కొంచెం లో ఉంది లంగ్ క్యాన్సర్ మొదటి స్టేజ్లో ఇంకా లంగ్ క్యాన్సర్ రెండో స్టేజ్లో కనుక డయాగ్నోస్ అయితే మెయిన్ ట్రీట్మెంట్ సర్జరీ ఆపరేషన్ చేసి జబ్బు మొత్తం తీసేసాక ఆ ఆపరేషన్ పెథాలజీ రిపోర్ట్ని బట్టి అప్పుడు ట్రీట్మెంట్ డిసైడ్ అవుతూ ఉంటుంది ఇంకొన్ని సైకిల్స్ కీమోథెరపీ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా మూడో స్టేజ్లో లంగ్ క్యాన్సర్ బయట పడినా కూడా ఆపరేషన్ చేసి ఈ జబ్బును మొత్తం తీయడం అవుతూ ఉంటుందండి అలా కాని పక్షంలో కొన్ని సైకిల్స్ ఆఫ్ కీమోథెరపీ ఇచ్చి లేకపోతే కీమోథెరపీ రేడియేషన్ చేసి జబ్బును బాగా తగ్గించి మళ్ళీ ఆపరేషన్ చేసి తీసేస్తే మూడో స్టేజ్లో కూడా ఈ జబ్బుని బాగా కంట్రోల్ చేయొచ్చు సో వీలైనంత వరకు డయాగ్నోస్ అయినప్పుడు మన క్యాన్సర్ స్టేజింగ్ రిపోర్ట్స్ని బట్టి బయాప్సీ రిపోర్ట్ బట్టి అది కనుక ఎర్లీ స్టేజ్ లంగ్ క్యాన్సర్ అయితే మొదటి స్టేజ్ కానీ రెండో స్టేజ్ కొన్ని మూడో స్టేజ్లో కూడా ఆపరేషన్ చేసి జబ్బును మొత్తం తీసేస్తే క్యూర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి ఇన్ఫ్యాక్ట్ లంగ్ క్యాన్సరే కాదు ఏ క్యాన్సర్ అయినా కూడా మనం ముందే కనుక కనుక్కుంటే రేట్స్ బాగా ఎక్కువగా ఉంటాయి సో మీరు అడిగిన క్వశ్చన్కి విజయ్ గారు ఆన్సర్ మాత్రం అవకాశం ఉన్నా లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో కనుక మనం ఆపరేషన్ చేసి జబ్బు మొత్తం తీసేస్తే క్యూర్ అయ్యే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుందండి ఆపరేషన్ చేసాక మొత్తం ముక్క టెస్టింగ్ కోసం వెళ్తుంది ల్యాబొరేటరీలో ఆ ఆపరేషన్ రిపోర్ట్ని బట్టి అవసరం ఉంటే ఇంకొన్ని సైకిల్స్ కీమోథెరపీ కూడా జరుగుతూ ఉంటుంది సమ్టైమ్స్ రేడియేషన్ కూడా ఇస్తూ ఉంటాం ఈ ఆపరేషన్ రిపోర్ట్లో కనుక ఆ సెల్స్లో ఈజీఎఫ్ఆర్ మ్యూటేషన్ రిపోర్ట్ పాజిటివ్ వస్తే ట్యాబ్లెట్ రూపంలో ఒక మాండు వాడితే ఆ జబ్బు మళ్ళీ రాకుండా ఉండే అవకాశం ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది మనం క్యాన్సర్తో భయపడేది మళ్ళీ జబ్బు తిరగబడచ్చు అని చెప్పి సో ఇలా రాకుండా ఉండడం కోసం ఆపరేషన్ అయిపోయినా కూడా అడిషనల్ ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటాం సో ఓవరాల్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఈజ్ అ టీమ్ వర్క్ సర్జికల్ ఆంకాలజిస్ట్ మెడికల్ ఆంకాలజిస్ట్ రేడియేషన్ డాక్టర్ గారు పెట్ పెట్సిటీ స్కాన్ డిపార్ట్మెంటు ప్యాథాలజీ ల్యాబ్ ఇలా అందరూ కలిసి ఒక టీమ్గా మొత్తం ట్రీట్మెంట్ ప్లాన్ ఫార్ములేట్ చేస్తారు సో అయితే డాక్టర్ మరి లంగ్ క్యాన్సర్ అనేది ఏ స్టేజ్లో బయటపడితే మనం దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయడానికి ఉంటుంది మనకి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఎందుకంటే మొదటి స్టేజ్ రెండో స్టేజ్లో కనుక లంగ్ క్యాన్సర్ బయటపడితే ఇట్స్ కాల్డ్ ఎస్ ఎర్లీ స్టేజ్ లంగ్ క్యాన్సర్ అంటే ముందుగా గుర్తించేసాం ఆపరేషన్ చేసి క్యూర్ రేట్స్ ఆర్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ సెవెంటీ పర్సెంట్ మూడో స్టేజ్లో బయటపడితే క్యూర్ రేట్స్ పడిపోతూ ఉంటాయి కానీ మూడో స్టేజ్లో కూడా అది ఎక్కువ పాకకపోతే మనం కొంచెం కీమోథెరపీలు ఇచ్చి లేకపోతే రేడియేషన్ కీమోథెరపీ కాంబినేషన్తో జబ్బును బాగా తగ్గించి ఆపరేషన్ చేసి మొత్తం తీసేయచ్చు సో ఇవన్నీ డిసిషన్స్ ఒక ట్యూమర్ బోర్డులో డిస్కస్ చేస్తూ ఉంటాం ట్యూమర్ బోర్డ్ అంటే ఆ క్యాన్సర్ డయాగ్నోస్ అయింది స్టేజింగ్ టెస్ట్లు అన్నీ వచ్చేసి రిపోర్ట్స్ మన ముందే ఉన్నాయి ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ కూర్చుని అసలు ఏ విధంగా ఈ జబ్బుకి ట్రీట్మెంట్ చేస్తే క్యూర్ అయ్యే అవకాశం బాగుంటుంది లేకపోతే ఈ జబ్బుని ఎంత బాగా కంట్రోల్ చేయగలం అవి డిస్కస్ చేసుకుని ఆ పర్టికులర్ పేషెంట్కి ఒక మొత్తం ట్రీట్మెంట్ ప్లాన్ ఇస్తాం సో దాట్స్ కాల్డస్ అ ట్యూమర్ బోర్డ్ అండి అదే కనుక మూడో స్టేజీలో కొంచెం లేట్గా తెలిసింది లేకపోతే నాలుగో స్టేజీలో అప్పుడు ఆపరేషన్ వీలవ్వదు సో కీమోథెరపీ టార్గెటెడ్ థెరపీ కొత్తగా వచ్చింది కాల్డెస్ ఇమ్యూనోథెరపీ రేడియేషన్ థెరపీ వీటిల జబ్బుని కంట్రోల్ చేస్తూ ఉంటామండి అయితే డాక్టర్ మరి క్యాన్సర్కి ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి మరి ఆపరేషన్లో సర్జికల్ ఆంకాలజీలో మంచి టెక్నిక్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ లేకుండా రికవరీ త్వరగా అయ్యేటట్టు థొరాకోస్కోపిక్ సర్జరీస్ లంగ్ క్యాన్సర్ కోసం లాప్రోస్కోపిక్ సర్జరీస్ కడుపులో క్యాన్సర్ కోసం సో ఇది చాలా ఇంపార్టెంట్ అడ్వాన్స్ అలాగే ఇంకా రోబోటిక్ సర్జరీస్ సో ఆపరేషన్లో అడ్వాన్సెస్ ద్వారా ఆ జబ్బు మొత్తం తీయడం జరుగుతుంది సర్జికల్ ఆంకాలజీ అవుట్కమ్స్ కాంప్రమైజ్ అవ్వవు అట్ ద సేమ్ టైం రికవరీ త్వరగా అయిపోతూ ఉంటుంది మెడికల్ ఆంకాలజీలో కీమోథెరపీతో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి కెమికల్స్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన దాన్ని దాన్ని తగ్గించడం కోసం మంచి మెడికేషన్స్ డబ్ల్యూబిసి అకౌంట్స్ పడకుండా ఇంజెక్షన్స్ రెడ్ బ్లడ్ సెల్స్ పడకుండా ఇంజెక్షన్స్ ప్లేట్లెట్స్ పడకుండా ట్యాబ్లెట్స్ అలాగే టార్గెటెడ్ థెరపీసు ఇమ్యూనోథెరపీ దీంతో బాడీ ఇమ్యూన్ సిస్టమ్ని పెంచి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జబ్బును తగ్గించే అవకాశం ఉంటుంది రేడియేషన్ ఆంకాలజీలో చాలా మంచి టెక్నిక్స్ లైక్ ట్రూ బీమ్ విత్ హైపర్ ఆర్క్ సో ఇవన్నీ లేటెస్ట్ టెక్నాలజీస్ రేడియేషన్ సరిగ్గా క్యాన్సర్ ఉన్న చోటుకే వెళ్ళేటట్టు మిగతా సైడ్ ఆర్గన్స్ మిగతా నార్మల్ టిష్యూస్కి డ్యామేజ్ కాకుండా పెట్ సిటీ స్కాన్లో ఫోర్ డైమెన్షనల్ పెట్ సిటీ స్కాన్స్ ఇలాగ రేడియాలజీ టెక్నిక్స్ రేడియేషన్ థెరపీ టెక్నిక్స్ మెడికల్ ఆంకాలజీలో చాలా అడ్వాన్సెస్ సర్జరీలో ఎక్కువ ఇబ్బంది కాకుండా రికవరీ త్వరగా సర్జికల్ అడ్వాన్సెస్ వీటి ద్వారా ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఇంప్రూవ్మెంట్స్ బాగున్నాయి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ జబ్బు బాగా కంట్రోల్ అవుతూ ఉంటుంది అయితే క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి తెలియజేయండి డాక్టర్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే మనం క్యాన్సర్ ఇంకా డయాగ్నోస్ అవ్వలేదు తెలియదు మనకి లోపల ఏ సిమ్టమ్స్ లేవు ఉన్నా కూడా అది క్యాన్సర్ లా అనిపించట్లేదు ఆర్ క్యాన్సర్గా ఇంకా మారకుండా ప్రీ క్యాన్సరస్ కండిషన్లో క్యాన్సర్ని కనుక్కోవచ్చా అంటే ఒక హెల్దీ పర్సన్కి ఏ సింటమ్స్ లేకపోయినా మనం క్యాన్సర్ని ముందే గుర్తు బికాస్ క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్ క్యాన్సర్ని పూర్తిగా తగ్గించేసేయచ్చు ఇఫ్ డయాగ్నోస్డ్ ఎర్లీ మనం కనుక ముందే కనుక్కుంటే సో ఎలా టెస్ట్ చేస్తే మనం క్యాన్సర్ని ముందే కనుక్కోవచ్చు దాన్ని క్యాన్సర్ స్క్రీనింగ్ అంటారు ఈవెంట్ మన టాపిక్ ఆఫ్ డిస్కషన్ లంగ్ క్యాన్సర్ కనుక అన్ఫార్చునేట్లీ లంగ్ క్యాన్సర్లో ఇంకా స్క్రీనింగ్ అంత ఎఫెక్టివ్గా అవ్వలేదు మనకి ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రఫీ టెస్ట్ చేసి అది ముందే మనం కనుక్కోవచ్చు క్యాన్సర్గా మారకుండా ముందే కార్సినోమా ఇన్సిట్ అనే స్టేజ్లో లేకపోతే మొదటి స్టేజ్లో లంగ్ బ్రెస్ట్ క్యాన్సర్ కనుక్కోవచ్చు ఆ ఫీమేల్స్లో గర్భాశయ ద్వారా గర్భాశయ ముఖం క్యాన్సర్ కోసం స్పాప్స్ మీదనే టెస్ట్తో మనం ఈ ఈ మార్పులు ముందే కనుక్కొని రియాక్ట్ అయిపోయి స్టేజ్ వన్లో ఆర్ ఇంకా ప్రీ క్యాన్సరస్ కండిషన్లో సర్వైకల్ క్యాన్సర్ని గుర్తించవచ్చు ప్రోస్టేట్ క్యాన్సర్కి ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ కాల్డ్ సీరమ్ పిఎస్ఏ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ ఫిఫ్టీ ఇయర్స్ చేస్తే ప్రోస్టేట్ క్యాన్సర్ ముందే కనుక్కోవచ్చు అంటే చాలా ఎర్లీ స్టేజ్లో లాస్ట్లీ పెద్దపేక్ క్యాన్సర్ కోలోన్ క్యాన్సర్ కోసం ఒక స్టూల్ టెస్ట్ దాంట్లో మనకి బ్లడ్ సెల్స్ కనపడుతున్నాయా బ్లడ్ కనపడుతుందా అని కనుక్కోవచ్చు అలాగే కొలనోస్కోపీతో కూడా మనం కోలోన్ క్యాన్సర్ని ముందే కనుక్కోవచ్చు ఆర్ ప్రీ క్యాన్సరస్ కండిషన్లో పాలిప్స్లో ఏదైనా కనుక్కుంటే అప్పుడు మనం అసలు క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయవచ్చు ఒక విధంగా అన్ని క్యాన్సర్ సబ్ టైప్స్లో ఈ నాలుగు క్యాన్సర్లకి మాత్రం క్యాన్సర్ స్క్రీనింగ్ చేసి క్యాన్సర్ని ముందే పట్టేసేయొచ్చు లంగ్ క్యాన్సర్ కోసం స్క్రీనింగ్ అంటే హై రిస్క్ లైక్ హెవీ స్మోకర్స్ ఉన్నారు సో వీళ్ళు సిటీ స్కాన్ లోడో సిటీ స్కాన్ స్క్రీనింగ్ చేసి వన్స్ ఇన్ వన్ ఆర్ టూ ఇయర్స్ మనం లంగ్ క్యాన్సర్ ముందే కనుక్కోవచ్చు బట్ దట్స్ ఓన్లీ ఇన్ హై రిస్క్ జనరల్ పాపులేషన్కి లోడో సిటీ స్కాన్ చెస్ట్ లంగ్ క్యాన్సర్ ముందే కనుక్కోవడం కోసం అనేది ఇంకా గైడ్ లైన్స్లో రికమెండేషన్ లేదండి సో హెవీ స్మోకర్స్లో హై రిస్క్ పాపులేషన్లో మనం లంగ్ క్యాన్సర్ ముందే కనుక్కోవాలంటే లోడో సిటీ స్కాన్ చెస్ట్ అట్ రెగ్యులర్ ట్రెస్ చేసి ముందే కనుక్కోవచ్చు అయితే మరి ఈ క్యాన్సర్కి ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ అది రివర్స్ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు అందుకే పేషెంట్స్ చెప్తూ ఉంటాం మీరు అడిగింది చాలా చాలా మంచి క్వశ్చన్ బికాస్ ట్రీట్మెంట్ అంతా అయిపోయే కూడా క్యాన్సర్లో మళ్ళీ ఫాలోఅప్లో ఉండాలి సో క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసేసాం సర్జరీ అయిపోయింది రేడియేషన్ ఇచ్చేసాం కీమోథెరపీ అయిపోయింది ఇప్పుడు అన్ని రిపోర్ట్స్ బాగున్నాయి బట్ ట్రీట్మెంట్ అంతా అయిపోయిన ఒక ఫైవ్ ఇయర్స్ దాకా చెకప్లో ఉండడం చాలా ఇంపార్టెంట్ ఇనీషియల్గా ఫస్ట్ ఫస్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్లో ఎవరీ టూ టూ త్రీ మంత్స్ చెకప్లో ఉండాలి ఒకటి క్యాన్సర్ తిరగబడుతున్నా చూడ్డం కోసం టెస్ట్లు రెండోది మన ట్రీట్మెంట్తో వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిపోయాయా ఏదైనా కొత్త ప్రాబ్లమ్స్ బయటపడుతున్నాయా సో ఇలాగా ట్రీట్మెంట్ అంతా అయిపోయే కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫాలోఅప్ సో రెగ్యులర్ చెకప్లో ఉండాలి టెస్ట్లు చేస్తూ ఉంటారు క్లినికల్ ఎగ్జామినేషన్స్ చేస్తూ ఉంటాం బ్లడ్ టెస్ట్లు స్కాన్స్ ఆ రిపోర్ట్స్ని బట్టి డిసైడ్ చేస్తూ ఉంటాం ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఒక ఫైవ్ ఇయర్స్ దాకా ఏ టెస్ట్లు ఎప్పుడు చేయాలి హిస్టరీ తీసుకోవాలి ఫిజికల్ ఎగ్జామినేషన్ మన ట్రీట్మెంట్తో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ ఎలా తగ్గించాలి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చూసుకోవాలి సో ఫాలో అప్ చాలా ఇంపార్టెంట్ ఒకటి క్యాన్సర్ కనుక తిరగబడితే ముందే కనుక్కోవడం కోసం రెండోది మన ట్రీట్మెంట్తో ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవడం కోసం మరొకళ్ళు రెడీగా ఉన్నారు విజయలక్ష్మి ఫ్రమ్ విజయనగరం కాల్ తీసుకుందాం విజయలక్ష్మి గారు నమస్తే సార్ నమస్తే అండి అంటే మా మాయ గారికి లంగ్ క్యాన్సర్ సార్ అయితే ఇక్కడ ఎన్ఆర్ఐ లో ఆరోగ్యశ్రీ మీద ఆయనకి అంటే ఫోర్త్ స్టేజ్ అన్నారు సార్ ఓకేనండి అయితే బ్రెయిన్ కి రేడియేషన్ పెట్టారు సార్ సరేనమ్మా నెక్స్ట్ ఒక టూ కీమాత్ అయ్యారు సార్ ఇప్పుడు ఇంకా తర్డ్ ది రమ్మన్నారు వెళ్ళాలి ఇంకా రేపు ఉట్టుమారో వెళ్తారు ఓకే అయితే ప్రెసెంట్ ఏం తినడం లేదు నెక్స్ట్ కాలు అవి వాపులు బాగా ఎక్కువ ఉన్నాయి సార్ అయ్యా రేడియేషన్ బ్రెయిన్ కి ఇచ్చేరు అంటే లంగ్ క్యాన్సర్ బ్రెయిన్ కూడా పాకిపోయేకి తెలిసిందమ్మా విజయలక్ష్మి గారు ఇది నాలుగో స్టేజీ లంగ్ క్యాన్సర్ అవుతుంది బ్రెయిన్కి జబ్బు ఆకిపోతే బ్రెయిన్కి రేడియేషన్ ఇచ్చి ముందు జబ్బును తగ్గించి బ్రెయిన్లో ఉన్న జబ్బుని కంట్రోల్ చేస్తామండి మిగతా బాడీ అంతకి ట్రీట్మెంట్ చేయడం కోసం కీమోథెరపీ ఇవ్వాలి లంగ్ క్యాన్సర్ అని తెలిసాక బయాప్సీ రిపోర్ట్లో ఈజీఎఫ్ఆర్ మ్యూటేషన్ ఏఎల్కే ఫ్యూజన్ రాస్క్ రాస్ వన్ ఫ్యూజన్ ఇలా కొన్ని స్పెషల్ టెస్ట్లు ఉంటాయండి ఆ టెస్ట్లు ఆ బయాప్సీ మొక్క మీరు చేయండి దాంట్లో కనుక ఏ ఒక్క రిపోర్ట్ పాజిటివ్ వచ్చినా కీమోథెరపీ లేకుండా టాబ్లెట్ రూపంలో ముందు చాలా బాగా పనిచేస్తుందండి ఈ టెస్ట్లు తప్పకుండా చేయించండి ఈ రిపోర్ట్స్ వచ్చే మళ్ళీ మాకు ఇన్ఫామ్ చేయండి మీకు సరిగ్గా గైడెన్స్ ఇస్తాం ఈ లోపల రెండు కోర్సులు కీమోథెరపీ ఇచ్చే కూడా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ లేదు కనుక అలాగే వాపు ఇవన్నీ ఉన్నాయి కనుక కొంచెం ముందు ఆ ఎందుకు ఇలా కాళ్ళు వాపు ఉన్నాయి కొంచెం బ్లడ్ టెస్ట్లు చేసి కిడ్నీ ఫంక్షన్ ఎవరైనా చూసుకుని ఈ సైడ్ ఎఫెక్ట్స్ లేకపోతే ఎందుకు పేషెంట్కి ఇంప్రూవ్మెంట్ రా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఆ తర్వాతే మూడో కోర్స్ తీసుకోండి రేపు డాక్టర్ గారిని కలిసాక మూడో కోర్స్ ఇచ్చే ముందు ఈ రెండు కోర్స్ వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మీ బ్లడ్ రిపోర్ట్స్ స్కాన్స్ అన్ని చూపెట్టండి పేషెంట్ కండిషన్ చూసి ఆ రిపోర్ట్ని బట్టి అప్పుడు డాక్టర్ గారు చెప్తారు మూడో కోర్స్ తీసుకోవాలా లేకపోతే మిగతా రిపోర్ట్లు చేసాక ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయేకే మూడో వెళ్తే బాగుంటుందండి అయితే డాక్టర్ ఈ లంగ్ క్యాన్సర్కి రేడియేషన్ అలాగే కీమోథెరపీ అనేవి ఎప్పుడు యూజ్ చేస్తారు ఉదాహరణకి ఇప్పుడు మనకి ఇప్పుడే కాలర్ కార్ చెప్పే లైక్ బ్రెయిన్లో డిసీజ్ ఉంది సో బ్రెయిన్లో జబ్బు ఆగిపోతే అక్కడ కెమికల్స్ వెళ్ళవు బ్రెయిన్లో మల్టిపుల్ ఆపరేషన్ చేయడం వీలవదు ఎందుకంటే చాలా చిన్న చిన్న జబ్బులు ఉంది కనుక సో రేడియేషన్ ఇస్తే ఎక్స్రేస్ ద్వారా బ్రెయిన్లో జబ్బు కంట్రోల్ అయిపోతుంది ఎక్కడో ఒక చోట క్యాన్సర్ బాగా పెరిగిపోయి నాలుగో స్టేజ్లో బాగా ఇబ్బంది పెడుతుంది పెయిన్ బాగా ఉంది సో పెయిన్ వచ్చే రేడియేషన్ పాలియేటివ్ రేడియేషన్ సో ఎక్స్రేస్తో ఆ రేడియేషన్ ఇచ్చి ఆ పెయిన్ని కంట్రోల్ చేయొచ్చు కీమోత్ రేడియేషన్ ఉట్టి పాలియేటివ్ ట్రీట్మెంటే కాదు అది కనుక ఎర్లీ స్టేజ్లో అయి ఉంటే అప్పుడు మూడో స్టేజ్లో ఉంది ఆపరేషన్ వీలు పడట్లేదు సో రేడియేషన్ అప్పుడు క్యూరేటివ్ ట్రీట్మెంట్ సో లంగ్ క్యాన్సర్కి మూడో స్టేజ్లో లంగ్ క్యాన్సర్కి ఆపరేషన్ వీలు అవ్వట్లేదు రేడియేషన్ ఒక ఫుల్ డోస్లో ఇస్తే ఒక ఫైవ్ వీక్స్ సిక్స్ వీక్స్ దాంతోపాటు కీమోథెరపీ ఇస్తూ ఉంటాం నేను క్యూరేటివ్ రేడియేషన్ థెరపీ అంటాం సో రేడియేషన్ థెరపీ అనేది క్యాన్సర్ ట్రీట్మెంట్లో ముఖ్యంగా లంగ్ క్యాన్సర్లో చాలా ఇంపార్టెంట్ పోర్షన్ అండి సో చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ మొడాలిటీ సో రేడియేషన్ థెరపీ అనేది అందుకే ఒక విధంగా లంగ్ క్యాన్సర్లు ఆల్మోస్ట్ అన్ని స్టేజ్లో ఉపయోగిస్తూ ఉంటామండి నాలుగో స్టేజీ కావచ్చు పెయిన్ తగ్గించడం కోసం కావచ్చు బ్లీడింగ్ ఆపడం కోసం కావచ్చు లేకపోతే మూడో స్టేజ్లో జబ్బు మొత్తం తగ్గడం కోసం కావచ్చు ఆపరేషన్ చేసి జబ్బు తీసేము కానీ ఇంకా కొన్ని జబ్బు కష్టం మిగిలిపోయిన లోపల దానికి రేడియేషన్తో ఇచ్చి ఆ జబ్బును బర్న్ చేసేసేయచ్చు సో మల్టిపుల్ ఏరియాస్లో రేడియేషన్ థెరపీ అందుకే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇస్ ఏ టీమ్ వర్క్ సో సర్జికల్ ఆంకాలజిస్ట్ ఆపరేషన్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఎక్స్రేస్ మెడికల్ ఆంకాలజిస్ట్ మందులు ఈ ముగ్గురు కలిపి ఒక ట్రీట్మెంట్ ప్లాన్ ఫార్ములేట్ చేసి అప్పుడు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది అయితే లంగ్ క్యాన్సర్కి సర్జరీ అనేది ఎప్పుడు అవసరం డాక్టర్ మొదటి స్టేజ్లో రెండో స్టేజ్లో ఎర్లీ స్టేజ్ లంగ్ క్యాన్సర్ స్టేజ్ వన్ అండ్ స్టేజ్ టూ మూడో స్టేజ్లో కూడా కొంతమంది పేషెంట్స్కి ఆపరేషన్ చేయొచ్చు అది సర్జికల్ ఆంకాలజీ దీంట్లో టూ టర్మ్స్ ఉన్నాయి ఆపరేబుల్ రిసెక్టబుల్ ఆపరేబుల్ అంటే పేషెంట్ ఆపరేషన్ తట్టుకోగలరా సో లంగ్ క్యాన్సర్ వచ్చే పెద్ద ఆపరేషన్ ఇట్స్ ఏ మేజర్ సర్జరీ సో ఆపరేబుల్ ఈజ్ ద పేషెంట్ ఆపరేబుల్ ఆర్ నాట్ పేషెంట్ ఈ ఆపరేషన్ తట్టుకోగలరా అందుకే ఏ ఆపరేషన్ చేసినా దానికంటే ముందు ప్రీ ఆపరేటివ్ చెకప్ ఉంటుంది ఆపరేషన్ ముందు చెకప్ చేసి హార్ట్ బాగుందా లంగ్స్ బాగున్నాయా అంత పోర్షన్ లంగ్ తీసేసిన మిగతా లంగ్ కంపెన్సేట్ చేస్తుందా సో చెస్ట్ స్పెషలిస్ట్ హార్ట్ స్పెషలిస్ట్ ఫిజిషియన్ బ్లడ్ రిపోర్ట్స్ అనే స్థిషియా టీమ్ వీళ్ళందరూ చూసి వీళ్ళందరూ ఓకే అంటే అప్పుడు ఆపరేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది సో రెండవది ఈజ్ ద ట్యూమర్ ఈజ్ ద క్యాన్సర్ రిసెక్టబుల్ మనం ఈ క్యాన్సర్ని మొత్తం ఆపరేషన్ చేసి జబ్బు అంతా తీసేయగలమా మొత్తం జబ్బు తీయలేకపోతే ఆపరేషన్ చేసినా ప్రయోజనం ఉండదు ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ సర్జరీలో ఇలా జబ్బు ఉంటే ఇలా మొత్తం చుట్టూ తీయాలి ఒట్టి ఆ గడ్డ తీయడం కాదు సో అలాంటప్పుడు ఆపరేషన్ పేషెంట్ తట్టుకోగలరా పేషెంట్ ఆపరేషన్కి ఫిట్ ఉన్నా కూడా ఆ జబ్బు అంతా మొత్తం నీట్గా బయటకు వచ్చేస్తుందా సో ఈ రెండు క్వశ్చన్స్కి ఆన్సర్ ఎస్ ఉంటేనే సర్జికల్ ఆంకాలజిస్ట్ ఆపరేషన్ చేస్తారు సో ద పేషెంట్ షుడ్ బీ ఆపరేబుల్ అండ్ ద క్యాన్సర్ షుడ్ బి రిసెక్టబుల్ అప్పుడు ఆపరేషన్ అయితే వన్స్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఫుడ్ విషయంలో కానీ హ్యాబిట్స్ విషయంలో కానీ ఎంత జాగ్రత్తగా ఉండాలంటారు సపోర్టివ్ కేర్ అంటే ట్రీట్మెంట్ మెయిన్ ది సర్జరీ కీమో రేడియేషన్ అయినా దాంతోపాటు సపోర్టివ్ కేర్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ సో ఒక డైటీషియన్ని ఒక న్యూట్రీషియస్ని ట్రీట్మెంట్ ప్లాన్లో ఇన్కాపరేట్ చేస్తూ ఉంటాం సో మొత్తం ట్రీట్మెంట్ అయిపోయాక ట్రీట్మెంట్ అవుతూ ఉన్నప్పుడు కూడా ప్రాపర్ హెల్దీ డైట్ న్యూట్రిషియస్ డైటు కావాల్సిన బాడీ క్యాలరీస్ ప్రోటీన్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఈక్వల్లీ ఇంపార్టెంట్ మనం చేసిన ట్రీట్మెంట్ తట్టుకోగలగాలి హెల్దీగా ఉండాలి న్యూట్రిషియస్ డైట్ తీసుకోవాలి ట్రీట్మెంట్ అంతా అయిపోయాక మళ్ళీ మన బాడీ నార్మల్స్కి రావాలంటే దానికి కావాల్సిన విటమిన్స్ సప్లిమెంట్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఒక హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ ఎస్పెషల్లీ క్యాన్సర్ పేషెంట్స్ ఇంకొంచెం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది దట్స్ కాల్డ్ న్యూట్రిషన్ సో ఇవన్నీ కూడా మనకు మెయిన్ ట్రీట్మెంట్తో పాటు ఈ సప్లిమెంట్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండి రైట్ థ్యాంక్ యూ డాక్టర్ లంగ్ క్యాన్సర్ కి సంబంధించి అలాగే క్యాన్సర్ ట్రీట్మెంట్ కి సంబంధించి చాలా క్లియర్ గా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది వాళ్ళకి వైద్యం ఆరోగ్యం కి వాచింగ్